99 వరకు నా నమస్కారం మా ఆహ్వానం ఆహ్వానించి మన్నించి వచ్చినందుకు ఈ రోజు మా తాతయ్య గారు మా నానమ్మ గారు లేకపోయినా వారిని మేము గుర్తు చేసుకుంటూ ఈ రోజు మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది సిటీల్లో ఒక పాస్ట్ లైఫ్కి అలవాటైపోయి ఈ విలేజ్ వాతావరణంలో సంక్రాంతి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మేము ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ రోజుని సూపర్ ఆఫ్ కస్టమ్స్ కింద హైకోర్టులో లాయర్స్ కింద రైల్వే ఆఫీసర్స్ కింద బ్యాంకులో వివిధ పదవుల్లో అనేక మంది సెటిల్ అయ్యారు అలా కాకుండా సాఫ్ట్వేర్లో ముఖ్యంగా మా ఫ్యామిలీ నుంచి 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఒక 10 మంది అమెరికాలో ఎంఎస్లు పిహెచ్డీ ఐఐటి పిహెచ్డీ చేసి అక్కడ బాగా స్థిరపడిపోయారు మళ్ళా మా ఫ్యామిలీలోకి ఒక అమెరికా అమ్మాయి కూడా మా కోడలయ్యింది అమెరికా జడ్జి గారు మనవరాలు ఈ విధంగా ఈ ఫ్యామిలీ ఇంత వృద్ధి చెంది అందరూ యునైటెడ్గా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా కలిగిరెడ్డి గంగరాజు సుబ్బమ్మ గారుల జనరేషన్ అంతా కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది సంక్రాంతి సందర్భంగా మా ఫ్యామిలీ అంతా కూడా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించి 2017లో మొదటిసారిగా మా తాతయ్య నానమ్మ కలిగిరెడ్డి గంగరాజు సుబ్బమ్మ గారుల వారసులు అందరం కూడా 2017లో మొదటిగా కలవడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు అలా కలవాలని ఈ సంవత్సరం కూడా మేము కలవాలని నిర్ణయించుకుని ఈరోజు మేమందరం కలవడం జరిగింది మా నానమ్మ తాతయ్యలకి 8 మంది మగ సంతానం 2 ఆడపిల్లలు వారి వారసులమే ఈరోజు అందరూ ఇక్కడ కలిసాం ఈరోజు కలిసిన వాళ్ళు సుమారు 175 మంది ఇక్కడ కలవడం జరిగింది టోటల్గా 217 మంది వారసులు ఉన్నాం మా నానమ్మ తాతయ్యకి కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉండటం వల్ల రాలేకపోయారు కొంతమంది ఉద్యోగరీత్యా ఇతర ప్లేసెస్లో ఉండటం రాలేకపోయారు మా ఫ్యామిలీ ఒరిజినల్గా అయితే అగ్రికల్చర్ ఫ్యామిలీ మా తాతయ్య మా ఫాదర్స్ వాళ్ళందరూ అగ్రికల్చరిస్ట్ తర్వాత మాకు వారు ఇచ్చిన విద్యని విద్యతో మేము ముందుకు వెళ్ళి లాయర్లుగా అనేక రంగాల్లో స్థిరపడ్డాం గంగారావు సుబ్బమ్మ గారు మేము చూడలేకపోయినా కూడా మాకు ఈ అవకాశం కల్పించిన కలిగిడి ఫ్యామిలీ మా గ్రాస్ రూట్స్ లైక్ ప్రసాద్ బెద్నాన్ గారు కానీ అలాగే మా సత్యనారాయణ తాతయ్య గారు కానీ వీళ్ళందరూ ఉండడం వల్ల మేము ఈరోజు మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ అండ్ మోర్ ఓవర్ జనసేనకి ఎప్పుడు మా ఫ్యామిలీ ఒక సపోర్ట్గానే ఉంటుంది మా బెద్నాన్ గారు ఆల్రెడీ అసోసియేట్ కింద వర్క్ చేస్తున్నారు కలిగిడి ప్రసాద్ గారు అండ్ అలాగే చిదంబరం గారు లీగల్ సెల్ చైర్మన్ కింద కూడా వర్క్ చేస్తున్నారు సో జనసేన అనేది ఒక యూనిటీ ఎప్పుడు మనకి సింబల్ కింద రిప్రజెంట్ చేస్తుంది అలాగే కలిగిడి ఫ్యామిలీ కూడా ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసి అదే సేమ్ యూనిటీ మేము కూడా ప్రజలకు ఇంకా అలాగే ఆ యూనిటీ అనేది ఇంకా స్ప్రెడ్ చేయాలని అందరం కలుపుకుంటూ అన్ని క్యాస్ట్లు మా ఒకే చూసుకుంటూ వెళ్ళాలని మా ఉద్దేశం మెయిన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు